करोना वायरस विषय में पेद प्रजलनु आदुकोवडंलो आंध्रप्रदेश प्रभुत्वं अन्नी विधालुगा विफलमैंदनि प्रभुत्व माजी विप टीडीपी कून रविकुमार अन्नारु। ई कारणंगा आमुदाल वलस नियोजकवर्ग पार्टी कार्यालयंलो आयन 12 गंटल निराहार दीक्षनु चेपट्टारु। జగన్ ప్రభుత్వం కార్మికుల విషయంలో ఘోరంగా విఫలమయ్యిందని కరోనా వైరస్ కారణంగా కేంద్రం ఇచ్చిన సహాయం తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయం చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు। కనీసం రాష్ట్ర ప్రజలు క్వారంటైన్ లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఒక్కసారైనా ముఖ్యమంత్రి సందర్శించలేదన్నారు। మూసివేసిన అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ దీక్షా కార్యక్రమంలో తమ్మినేని విద్యాసాగర్, బార గోవిందరావు, మొదలవలస రమేష్ తదితరులు పాల్గొన్నారు। సలహా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఈ రోజు సెంటర్స్ ఓపెన్ చేసి ఎవరికైతే తిండి లేక బాధపడుతున్నారో అటువంటి పేదవాళ్ళు తినడానికి తిండి కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు। కానీ ఈ కక్కస మనస్తత్వం కలగ ఒక రాక్షస ఆనందం పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ మనసు రాలేదు। 147,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నటువంటి కేరళ రాష్ట్రం ఆటో డ్రైవర్కు 2,000 ఇచ్చారు, క్యారేజ్ ఆటో వాడికి 2,500 ఇచ్చారు, ఒక వ్యాన్ డ్రైవర్కి 3,000 ఇచ్చారు, ఒక బస్ డ్రైవర్కి 5,000 ఇచ్చారు, ఒక లారీ డ్రైవర్కి 5,000 ఇచ్చారు। కానీ రాష్ట్రంలో ఒక ఆటో డ్రైవర్కి సోదరుడికి కానీ లేదా ఒక వ్యాన్ డ్రైవర్కి కానీ ఒక బస్ డ్రైవర్కి కానీ లేదా ఒక లారీ డ్రైవర్కి కానీ ఒక్కరికైనా ఆకలి తీర్చేటటువంటి కార్యక్రమాన్ని చేశారని చెప్పి అడుగుతున్నా। కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్ర ప్రజలు పన్నులు కడుతుంటే ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మీరు కమిషన్ల కోసం కక్కుర్చబడి కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు చెల్లించే కార్యక్రమం చేసుకుంటున్నారు తప్ప పేదవాడిని ఆదుకున్నారని చెప్పారు। నిన్న మాట్లాడుతున్నారు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పేరుని జగనన్న విద్యా దీవెనగా పేరు మార్చి చంద్రబాబు నాయుడు గారు 45,000 రూపాయలు ఇస్తే మీరు ఇచ్చింది ఏంటయ్యా 35,000 రూపాయలు గరిష్టంగా ఫీజు నిర్ధారణ చేశారు। నువ్వు మేనిఫెస్టోలో చెప్పింది అన్ని కలిపి 150,000 ఇస్తానన్నావు, 150,000 ఎక్కడ, 35,000 ఎక్కడ? కానీ నీ మంత్రులు నీ శాసనసభ్యులకు ఉన్న కాలేజీలకు ఆదిమూలం సురేష్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే విశాఖపట్నం మంత్రిగా ఉన్నటువంటి అవంతి కాలేజెస్ వాటికి మాత్రం ఫీజు 55,000 ఇస్తారట। వైసీపీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వైసీపీ పార్టీకి సంబంధించిన కాలేజీలకి 55,000-60,000 రూపాయల ఫీజులు నిర్ధారణ చేసి మిగిలిన కాలేజెస్కి 35,000 రూపాయలు నిర్ధారణ చేసినటువంటి నికృష్ట ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం।